కూరుకుపోయిందని విమర్శల జల్లు కురిపించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ 8 ఏళ్ల సంక్షేమ పాలన కార్యక్రమాన్ని హాజరయ్యారు ఈటల. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈటల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సిగ్గుతో తలదించుకుంటుంది కేసీఆర్ అయ్యా ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇవ్వు కానీ పేదవాళ్ళకు మాత్రమే ఇవ్వు పేదవాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ అని చెప్పినటువంటి వ్యక్తి నేను ఈ సంవత్సరం 2021-22 సంవత్సరానికి 31,700 కోట్ల రూపాయలు మందు సీసాలు అమ్మితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు నేను ఛాలెంజ్ స్వీకరించలేదు ధనిక రాష్ట్రం నిజమే అయితే కలిపి 60,000 కోట్ల పైచిలకు వడ్డీల కోసం అసలు కోసం కడుతున్న రాష్ట్రం తెలంగాణ ఉన్నా లేకపోయినా నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నీకు ప్రభుత్వం లాభం వచ్చినా రాకపోయినా నీ ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డ మీద 1,25,000 అప్పుతో పుట్టిన విషయం మర్చిపోకండి ప్రజలందరూ బీఆర్ఎస్ ఇస్తామని చూస్తుంటే నువ్వు బీఆర్ఎస్ అంటున్నావు అంటే ఈ అప్పుల కుంపట్లు ఈ అత్యాచారాలు ఈ హైదరాబాద్ మానభంగాలు ఈ ఉన్నోళ్ళకే పెట్టి లేనోళ్ళ కడుపులు కొట్టి ఈ దేశాన్ని మొత్తం తాగువహించి పుస్తల తాడు తెప్పి ఏమి నమ్ముకున్నాడయ్య అలా పీకే నమ్ముకున్నాడు పీకే ఎవరు ఆ పీకే ఎక్కడో పీకే భయపడి పీకే కాడ వచ్చింది ఎందుకు వచ్చింది ఒక్కటే కేసీఆర్ ముఖం చల్లుతలేదు కాబట్టి ఇవాళ పీకే లాంటి వాడు వచ్చి కుట్రలు చేసి గోల్మాల్ చేసి ముఖ్యమంత్రిగా నడుపుతా ఉన్న రొమేనియా ఆడపిల్ల మైనర్